నమస్తే, నా పేరు సందీప్. వెల్కమ్ టు ఆర్బి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చిట్యాలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం హాజరైన ఎమ్మెల్యే గండ్రా. రేగొండలో క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో సోమవారం జరిగిన 130వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడిన సింగరేణి మాత్రం తన మనుగడను కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ప్రపంచ దేశాలతో మన సింగరేణి పోటీ పడుతోందన్న ఆయన త్వరలోనే భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులకు 1000 డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిస్తామన్నారు. బొగ్గు గనులు ఉండడం వల్లనే భూపాలపల్లికి గుర్తింపు వచ్చిందని, ఈ ఏరియాలో మరికొన్ని అండర్ గ్రౌండ్ మైన్లతో పాటు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను తీసుకువస్తామన్నారు. ప్రతి సంవత్సరము ఎన్నో కార్మిక కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను పెద్దపీట వేసి ఆరోగ్యకరమైన కార్మికుడు సింగరేణి సంస్థకు ఒక వరంగా భావించి మన ప్రియతమ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకొని సంస్థ అభివృద్ధిని కాంక్షించి ముందుకు పోతున్నారు. అట్టివారి ప్రణాళికను ప్రతి ఒక్కరూ స్వాగతించి కార్మికుల ప్రయోజనాలతో సంస్థ అభివృద్ధి ముడిపడి ఉన్నదనే సిద్ధాంతాన్ని విశ్వసించి మన ప్రియతమ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆలోచనలకు సహకరించి అందరూ కలిసికట్టుగా సంస్థను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వన్ ఫ్యామిలీ, వన్ విజన్, వన్ మిషన్, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ సింగరేణి. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఇదే సింగరేణి స్ఫూర్తి. సింగరేణి అంటే అదొకట ఒక చాలా గౌరవప్రదమైన వర్డ్ అది నా లైఫ్లో. ఇప్పుడు ఇందాక అందరు చెప్పారు, 1889లో ఆ గోదావరి తీర ప్రాంతంలో చిన్న పిక్నిక్ లాగా వెళ్తుంటే ఆ డిన్నర్ చేసుకోవడానికి అక్కడ అదే వంట వండుకుంటే క్రమంలో ఆ కర్రలతో పాటు రాళ్ళు కూడా మండటం వల్ల ఇక్కడ ఏదో ఉందని చెప్పి వెంటనే విలియం కింగ్ రిపోర్ట్ ఇవ్వడం, తద్వారా హైదరాబాదు డక్కన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత నిజాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ 1920 డిసెంబర్ 23 నామకరణం చేసుకోండి, ఇవన్నీ మనం చూసాం. ఇదంతా ఒక హిస్టరీ. సరే, ఆ టైంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు అది ఏర్పడినప్పుడు. కానీ సింగరేణి కాలేజ్ అనగానే నా లైఫ్లో మాత్రం టర్నింగ్ పాయింట్ అదే. మా కుటుంబానికి జాబ్ ఇచ్చింది కూడా సింగరేణి కాలేజే. ఫస్ట్ మా పెద్దన్న సింగరేణిలో పనిచేశారు, నేను ఎక్కడ వాడినా కాదు, ఈ జిల్లా వాడిని, ఇక్కడే వాడిని నేను వరంగల్. మా మొత్తం మా సంతానం అంతా 12 మంది సంతానం ఇక్కడ. ఇక్కడ నుంచి జాబ్ కోసం ఇల్లెందుకు అటు షిఫ్ట్ అయిపోయాం ఖమ్మం డిస్టిక్. అక్కడ జాబ్ చేయడం, నేను చిన్న కుర్రోని, నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు సింగరేణిలో. ఫ్రెండ్స్ ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మిత్రులు మరవకూడదు మనకు ఏ స్థాయిలో ఉన్నా కానీ, ఇక్కడే ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళ సింగరేణి కాలేజ్ పిల్లలు. మా అన్నయ్య జాబ్ అయినా కానీ నాకు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలే సింగరేణి కాలేజ్లో, అంటే ఆఫీసర్స్ పిల్లలకే ఇచ్చేవాళ్ళు. మా అన్నయ్య జనరల్ మజ్దూర్, అంటే మజ్దూర్లు అంత ఇంపార్టెన్స్ ఉండే. ఐఎమ్ నాట్ క్రిటిసిజం కాదు, అప్పుడున్న కండిషన్ ప్రకారం. నాకేమో మా ఫ్రెండ్స్ అంతా సింగరేణిలో చదువుతున్నారు, నాకేమో నాకు చదవని ఎంత కాయిస్తున్నా కానీ రాలే, అడ్మిషన్ ఇవ్వలేదు. చాలాసార్లు శ్రీనివాసరావుని సింగరేణి ఇల్లెందు ప్రిన్సిపల్ ఉండే, ట్రై చేసినా ఇవ్వలే. సరైన గవర్నమెంట్ స్కూల్లో చదివాం, అంత బాగుంది. అంటే అదంటే సింగరేణి అంటే అందు ఒక ఇంప్రెషన్, ఒక సిస్టమేటిక్ లైఫ్, మంచి లాంగ్వేజు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సర్వీస్ అన్నీ ఉండేటి అన్నట్టు, ఒక బాగుండేది. సరే, అదేవిధంగా తర్వాత మళ్ళీ ఏదో డిగ్రీ చేసాం. పీజీ అయిపోయిన తర్వాత కనీసం జాబ్ అన్న ట్రై చేద్దామని చెప్పి సింగరేణిలో ట్రై చేస్తే జాబ్ కూడా రాలేదు. అంటే సింగరేణి అప్పుడు ఆ మధ్యలో జూనియర్ అసిస్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్స్ పడ్డాయి డైరెక్ట్, అది జస్ట్ 1 మార్క్ 2 మార్క్స్లో పోయింది. అప్పుడు కూడా బాధ అనిపించింది, అరే ఎట్లా సింగరేణిలో ఎంటర్ కానిస్తలేరు అనుకున్నాను. కానీ ఈరోజు ఆ దేవుడు దేవల్ల ఇక్కడ ఈరోజు మనం మాట్లాడే అవకాశం కలిగింది, నాకు అది సంతోషం కాదు. ఇందాక మన తిరుపతి గారు చెప్పారు, ఫ్యామిలీకి నాకు సింగరేణికి చాలా అభిమానం. నాదే నాకే కాదు, చాలామంది కొన్ని వేల కుటుంబాలకు ఇది
జీవనాన్ని ఇచ్చినటువంటి సంస్థ, మాతృ సంస్థ, దీన్ని మరవకూడదు. మనకు ముట్టుకుంటే బంగారమే, మనకు తీస్తే బంగారమే. కాబట్టి సిరులు పలికించే మన సింగరేణికి మనం జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. కలెక్టర్ గారు మాట్లాడుతూ వారి సింగరేణితో వారి అనుబంధం గురించి చెప్పారు. మరి నేను కూడా సింగరేణి కార్మికుడిని బిడ్డనే అని ఈ సందర్భంగా సగర్వంగా చెప్పుకుంటున్నాను. మా తాతగారు, మా నాన్నగారు, మరి ఇప్పుడు ఈ జనరేషన్లో మా అక్క కూడా సింగరేణి ఎంప్లాయ్, తను అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అంటే గత 3 జనరేషన్స్ నుండి కూడా సింగరేణితో చాలా అనుబంధం ఉన్న ఫ్యామిలీ మాది. ఇంతకుముందు నేను కూడా అక్కడ కూర్చొని సింగరేణి డే కోసం ఎదురు చూస్తూ సింగరేణి డే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళేవాళ్ళము. గోదర్కన్లో చేస్తారు మా నాన్న. మరి ఇలాంటి మరి ఈరోజు ఇక్కడ అతిథిగా విచ్చేసి మీ అందరితో ఇంత సంతోషాన్ని పాల్పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే సింగరేణి సంస్థ ద్వారా ఎంతోమందికి నిరుద్యోగం పోయింది, చాలామందికి ఉద్యోగాలు లభించినాయి. మరి ఇప్పుడు కూడా సింగరేణి ఏరియాలో ఉన్నాను కాబట్టి అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మైనింగ్ డిప్లొమా చేసిండ్రు, మైనింగ్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా సింగరేణి సంస్థకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. సింగరేణి 130 సంవత్సరాలు అంటే ఇది మామూలు టైం కాదు. ఎందుకంటే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఆఫ్టర్ ఇండిపెండెంట్ చూసినాం, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినాయి, కొద్ది రోజులకే మాయమైనవి. ఆ దశలో అనేకవి ఉన్నాయి. ఐడిపిఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కాదు, ఈసీఎల్ కావచ్చు, ఇట్లా చాలా సంస్థలు ఏదైతే ఆశించినటువంటి స్థాయిలో పనిచేస్తారు, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతామని అనుకునే పరిస్థితులలో కారణాలు ఏమైనా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మరి ఈరోజు లేకుండా పోయే సందర్భంలో 130 సంవత్సరాల నుంచి సింగరేణి మరి ఈరోజు మనకు కావలసినటువంటి విద్యుత్ ఉత్పాదన రంగంలో కానీ పరిశ్రమలు నడవడంలో కానీ ఆనాడు ఈరోజైతే ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చినాయి కానీ నా చిన్నతనంలో అన్నీ కూడా కోల్ ఇంజన్సే, అన్నీ కూడా బొగ్గుతో నడిచేటువంటి రైలు ఇంజన్సే. సింగరేణి ఇక్కడ స్ట్రైక్ అయిందంటే అక్కడ రైలు బంద్ అవుతుంది. వారు ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి కోల్ను ఉత్పత్తి చేయడమే కాకుండా కేవలం బొగ్గు ఉత్పత్తే కాదు మాది, మేము కూడా కొంత డైవర్సన్ ఈరోజు విద్యుత్ ఉత్పాదన రంగం వైపు, అదేవిధంగా సోలార్ రంగం వైపు ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఈరోజు 50,000 మంది కార్మికులతో ఉండేటువంటి ఈ కుటుంబం మరి ఇంతకుముందే మరి మిత్రులు చెప్పారు ఈ 50,000 లక్ష వైపు తీసుకెళ్లాలి అనేటువంటి మాట. నిజంగా చెప్పాలంటే ఈరోజు మరి మన పక్క దేశాలైనటువంటి మరి ఇండోనేషియా కానీ లేకపోతే ఇంకా చాలా దేశాల నుంచి బొగ్గు కనుక దిగుమతి కాలేకపోతే నిజంగా చెప్పాలంటే 100,000 లేదా 150,000 మంది అయినా సరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఏదైతే మన దేశంలో మరి ఈరోజు దిగుమతి అవుతూ ఉన్నాయో ఆ స్థాయిలో మనం కూడా కాంపిటేటివ్ రేట్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులలో ఈరోజు సింగరేణి దిగ్విజయంగా ముందుకు పోతూ ఉన్నది. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కోల్ ఇండియా కంటే కూడా సింగరేణి ఈరోజు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తూ లాభాల బాటలో పయనిస్తుందంటే దానికి సింగరేణి కార్మికులు, సింగరేణి యాజమాన్యం నిర్విరామ కృషి అని ఈరోజు చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు ఇదే సందర్భంలో మిత్రులు చెప్తూ ఈరోజు ఉండేటువంటి కార్మికుల అవసరాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా కార్మికులు ఏదైతే వాళ్ళు కష్టపడి పనిచేస్తారో వారికి ఇంటికి పోతే సుఖంగా నిద్రపోవడానికి ఒక క్వార్టర్ కావాలని ఎవరైనా కలలు కంటారు. అలాంటి క్వార్టర్స్ లేనటువంటి సందర్భంలో ఈరోజు మొదటి విడతగా 1000 క్వార్టర్స్ను రేపమాప మనం పనం ప్రారంభించుకుంటాం. అది కూడా గతంలో ఉండేటువంటి సింగిల్ బెడ్రూమ్ కాదు, 2 బెడ్రూమ్ ఫుల్ ఫెసిలిటీతో ఉండేటువంటి క్వార్టర్స్ కూడా నిర్మించుకోబోతా ఉన్నాం. మరి అది కాదు, ఇంకొక 1500 కావాలని మిత్రులు చెప్పడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఇంకొక 1500 కూడా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అదే కాదు, ఈరోజు మనందరం కూడా ఈ భూపాలపల్లి ఈ స్థాయికి వచ్చిందంటే సింగరేణి ఒకళ్ళనే వచ్చింది. సింగరేణి రాకుండా భూపాలపల్లికి ఇంత గుర్తింపు వచ్చేది కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1988 ఆనాడు ఇక్కడ శంకుస్థాపన చేసే సందర్భంలో ఇది ఒక చిన్న కుగ్రామం, అటవీ గ్రామం, అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి ప్రదేశం.
ఈరోజు భూపాలపల్లి తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రంలోనే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. భూపాలపల్లి అంటే సింగరేణి, భూపాలపల్లి అంటే నల్ల బంగారం, భూపాలపల్లి అంటే ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ప్రాంతం. కాబట్టి ఈ భూపాలపల్లి మరి సింగరేణితో అనుబంధం ఉన్నది కాబట్టి మరి ఇంకా దిగ్విజయంగా సింగరేణి మునుముందుకు పోవాలి. మరి ఇదే సందర్భంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఈరోజు మరి మొత్తం కూడా రైతు దినోత్సవం కూడా ఈరోజు కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటు కార్మికులకు అటు కర్షకులకు అనుసంధానం. మనందరం కూడా కర్షకుడు కష్టపడి పనిచేస్తే కార్మికుడు ఆ కష్టపడి పనిచేసినటువంటి భోజనం పంటను భోంచేసి బాగా శ్రమ చేస్తాడు. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులు మరి రైతు సోదరులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రైతు రాజ్యం ముందుకు పోవాలి, కార్మిక రాజ్యం ముందుకు పోవాలి, కార్మికులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఇంకా దిగ్విజయంగా ఇంకా అనేక వందలు జరుపుకోవాలని, సింగరేణిల కార్మికుల మరి సమస్యలు తప్పకుండా పరిష్కారం కావాలని, సింగరేణి లాభాల బాటను మరి ఎప్పుడు కూడా అడగకుండాలని. ఎందుకు పెట్టానో మా ఫెసిలిటీ మీకు ఇచ్చిన దానికంటే బెటర్గా ఇవ్వాలనే ఉద్దేశమే తప్ప, మీరు లాభాల బాట తక్కువ వచ్చింది అనుకోండి, మీకు లాభం తక్కువ వస్తే మీకు ఇచ్చేటువంటి ధనం తక్కువ ఉండొద్దనే మరి ఆ ఫెసిలిటీస్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కూడా పెంచుతూ పోతాం, ఈసారి లక్షిస్తే వచ్చే సంవత్సరం 110 ఇవ్వాలి. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క విధానమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా ఇంకా మంచి లాభాల వైపు నడవాలని, ఇంకా అండర్గ్రౌండ్ మైన్స్ ఇక్కడ రావాలని, ఇంకా ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా రావాలని, మన ప్రాంతానికి అపారమైనటువంటి బుగ్గులు నిల్వనేటువంటి ఈ ప్రాంతంలో కార్మికులతో ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మరి మీరందరూ కూడా సహకారంతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు చట్టసభలో ఉన్నా. దానికి కారణం మీ అందరూ కూడా మొన్న జరిగినటువంటి సంవత్సరం కింద జరిగిన ఎన్నికల్లో నన్ను శాసనసభకు పంపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా నా పదవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి, ఏ సింగరేణి కార్మికుడికి ఇబ్బంది వచ్చినా మరి తప్పకుండా అందుబాటులో ఉంటా. ఎందుకంటే మొన్న మధ్యకాలంలో ఒక సింగరేణి కార్మికుడు మా అండర్ గ్రౌండ్ మైన్లో మిస్ అయితే నేను శాసనసభ్యుడిగా ఆ రోజంతా కూడా ఉండడం, మైన్లో కూడా దిగి ఎక్కడైతే మిస్ అయిందో ఎందుకు మిస్ అయిందో తెలుసుకొని ఆ రోజు ఎప్పటికప్పుడు కూడా జేమ్ గారితోటి మరి పర్యవేక్షణ చేయడం జరిగింది. కాబట్టి ఏ సింగరేణి కార్మికుడికి ఇబ్బంది ఉన్నా, ఈ సింగరేణి మైన్లో ఇబ్బంది ఉన్నా తప్పకుండా మీ ప్రతినిధిగా నేను పనిచేస్తా, మీకు అందుబాటులో ఉంటానని మీ అందరికీ హామీస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి సింగరేణి జీఎం గారికి, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అంబేద్కర్ స్టేడియంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్లో శ్రీహర్షిని గణరాజ్యోతి, సింగరేణి ఏరియా జీఎం నిరీక్షణ్ రాజ్ హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. Thank you.
అధికారులందరూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ అధికారులు విధులను నిర్లక్ష్యం చేయకూడదని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల జెడ్పీటీసీ గొర్రెసాగర్, ఎంపీపీ వినోద్, ఎంపీడీఓ నాగలక్ష్మి, గ్రామ సర్పంచ్లు వివిధ అంశాలపైన సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈరోజు చేసుకునేటువంటి సమీక్షలో అధికారుల అలసత్వం కొన్ని డిపార్ట్మెంట్లో కనబడ్డది కాబట్టి వచ్చే సమావేశానికైనా ఈ సమస్యలు లేకుండా సమావేశానికి కూర్చుంటే ఒక గంట లోపల అయిపోవాలి. అంటే పనితీరు అట్లా ఉందని అందరూ కూడా ప్రజాప్రతి సాటిస్ఫై అయ్యే విధంగా అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు మన మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటిది మరి వ్యవసాయ రంగం. ఎందుకంటే ఈనాడు మరి అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసుకున్నది మన జిల్లా. మరి కామన్ మన సాధారణ వర్షపాతాన్ని కంటే ఒక 50% ఎక్కువ నమోదు చేసుకోవడం జరిగింది. భూగర్భ జలాలు పెరిగినాయి. మరి ఈరోజు వ్యవసాయదారులందరూ కూడా వారి వారి వ్యవసాయ క్షేత్రంలో సెకండ్ క్రాప్ వేసుకోవడానికి సమాయత్తమైన సందర్భంలో మరి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా రైతులందరూ ఆలోచన చేయాలి. దానికి మన ప్రజాప్రతిలు మోటివేట్ చేయాలి. కేవలం ప్యాడీ పెడితే ఈరోజు అమ్ముకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ లేవు ప్యాడీకి. మరి కేవలం మనం తింటే మనం పండించిన పంట పోవాలని 20-25% మాత్రమే కన్జంప్షన్ అవుతుంది. 75% అంటే ఇప్పటికి రిజర్వ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, గోదాములు నిండిపోతున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆలోచన చేయాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయమని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆ దిశలో రైతులను మోటివేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇంతకుముందే ఫిషరీస్ ఏడి గారు కూడా మరి ఉత్పత్తి చేపల ఉత్పత్తిలో ఉండేటువంటి ప్రయోజనాలు చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో మరి ఈరోజు చికెన్ ఈరోజు మన ప్రధానమైనటువంటి ఫుడ్. కానీ మన ఇక్కడ చికెన్ పోల్ట్రీ ఫార్మ్స్ లేవు. మనం ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఎక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఫిషరీ ఫార్మ్స్, పోల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ ఇట్లా అన్నీ కూడా చేసుకోవాలి. దానివల్ల వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని కోరుతూ, మరి ఈనాడు ప్రధానంగా అభివృద్ధి విషయంలో చాలా విషయాలు ఇక్కడ సభలో చాలా సమస్యలు చెప్పడం, ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టమని, మరి కాంట్రాక్టర్లను తొందరగా పూర్తి చేయమని ఈ సందర్భంలో కోరుతూ, కరెంట్ అధికారులు మరి లేకపోవడం వల్ల, ఉన్న అధికారులు రెస్పాన్స్ సరిగా లేకపోవడం వల్ల కరెంట్ సమస్యలు దృష్టికొచ్చినాయి. మరి తప్పకుండా అధికారులు ఆ దిశలో నెక్స్ట్ టైం సమస్య లేకుండా చూసుకోవాలని కోరుతూ తహసీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేగొండ మండల ఆర్య వైశ్య సంఘం మండల అధ్యక్షునిగా మోటరి ముక్తీశ్వర్ను ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారని, అదేవిధంగా ఈసారి రేగొండ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షునిగా ముక్తీశ్వర్ను ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆర్య వైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేగొండ మండలం యొక్క పీరియడ్ అయిపోయినందున ఈరోజు ఆర్యవేశ్వర సంఘం అందరి తరఫున ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానిలో మాడూరి ముక్తీశ్వర్ గారు ఉన్న వైశ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు గతంలో 4 సంవత్సరాలు పనిచేసినటువంటి సదాశివుడు గారిని కూడా అభినందిస్తూ, మీరు వైశ్యుల యొక్క అభివృద్ధికి నిత్యం తోడ్పడాలని, మీకు వెనువెంట మేము ప్రతిసారి ఉంటామని తెలియజేస్తూ, ఆర్య సంఘానికి ఇచ్చిన సేవలు గుర్తించి రేగొండ మండల ఆర్యవేశ్వర అందరూ ఏకగ్రీవంగా యునానిమస్గా నాకు ఆర్య సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మా పూర్వ తర్వాత మా 2017-19 గల అధ్యక్షుడు ఎర్రం సదాశివుడు గారు ఆయన ఒక భ్రమణ స్వీకారం ముందు ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఏంటంటే జాగుకొనిస్తా అని చెప్పి అది నెరవేర్చారు. నేను కూడా మీ ప్రమాణ స్వీకారం ముందు నేను కూడా ఒకటి జడ్జేస్తున్నాను. ఆ జాగలు ఎవరు చేసి ఒక సెట్లా ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుల వారి సహాయ సహకారాలతో మేము చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వారితో ఇంకా ఏమైనా తీసుకొని కూడా నా వంతు సహాయ సహకారం అందించి నేను ఆర్యవ సంఘం అభివృద్ధికి తోడ్పడతానని
తెలియపరిచినాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సంబంధించిన పండుగలను ఒకే విధంగా చూస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేగుండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అందించిన గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర హాజరయ్యారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల ముఖ్య పండుగలకు గిఫ్ట్ ప్యాక్లు పంపే సంప్రదాయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జెడ్పీటీసీ సాయిని విజయ, సర్పంచ్ నిషిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత కురాన్ సంబోధించే సందర్భంలో మనందరికి కూడా మనిషి జన్మ కంటే ముందే భగవంతుడు మనల్ని మరి ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనే పద్ధతులు ఉండడం వరకు ఈరోజు ప్రతి ఆదివారం నాడు ఎవరైతే జీసస్ అని నమ్ముతారో బైబుల్లో కొన్ని అంశాలను ప్రతి రోజు చదవడం అనేది రోజు కూడా చదివేవాళ్ళు. బైబుల్ చదివేటువంటి దాన్ని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మానవ విలువలు తగ్గిపోతాయి, మనిషికి కావాల్సినటువంటి కొన్ని ఎథిక్స్ అన్నీ కూడా పోతున్న సందర్భంలో ఆ బైబుల్ చదవడం వల్ల అందులో మరి ఏ రకంగా ఉండాలనేది మనకు మరి చెప్పడం జరుగుతుంది. ఎవరు చదివినా ఏదో సందర్భంలో అందులో మనకు అనువాదించినట్టుగా ఉంటుంది. కాబట్టి మరి మనం అందరం కూడా రెండు రకాలు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం కూడా మనుషులు ఉన్నారు, క్రీస్తు శకం తర్వాత క్రీస్తు జీసస్ జన్మం తర్వాత ఈరోజు యావత్ ప్రపంచంలో జీసస్ను అనుసరించే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో అతన్ని నమ్ముతున్న వాళ్ళు మరి ఆయన మార్గదర్శనంలో ఆయన నీడలో ఉన్నవారేటువంటి నమ్మకం జీసస్ మనకు కనబడకపోదు. కానీ ఆయన జీవనలు ఆయన మరి ఎప్పుడు కూడా మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పారు భయం, మనిషికి భయం, అన్నిత్యం కూడా భయంతో బతుకుతూ ఉంటాం. ఏదో ఒకటి ఉండాలి భయం, తప్పు చేస్తే భయం. తప్పు చేయాలంటే మనల్ని ఎవరు శిక్షించే వాళ్ళు, కనబడలేటువంటి వాడే దేవుడు శిక్షిస్తాడు. మనం భయంగా ఉండాలి, తప్పులు చేయకూడదు, మనిషిని ప్రేమించాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈరోజు చెప్తాం. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మతాలను గౌరవిస్తారు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుతారు, ముస్లింలు వస్తే రంజాన్, హిందువులైతే దసరా సదుర పండుగ, ఇట్లా అనేక పండుగలను ఘనంగా జరిపిస్తూ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ కాకపోయినా కొంతమంది ఎవరైతే చేసుకోలేనటువంటి వాళ్ళకి సహకారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తాము. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. చిట్యాల మండలం నయన్పాకలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జెడ్పీటీసీ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నడవడమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఆ రోజు ఎన్ఆర్జీఎస్లో మరి కొంత మెటలింగ్ చేసి రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. తర్వాత నేను చేయాలనుకున్నా చాలా రోడ్లు ఇట్లాంటివి ఉండి చేయలేకపోయినా మళ్ళీ ఈరోజు మరి ఈరోజు మీ గ్రామానికి బీటీ రోడ్డు రావడం జరిగింది. 4.5 నెలల్లో ఈ రోడ్డును బీటీ రోడ్డు చేయడం జరుగుతుందని మీ అందరికీ హామీస్తూ మరి అదేవిధంగా కొన్ని మధ్యకాలంలో మీ గ్రామానికి సంబంధించినటువంటి రెవెన్యూ పట్టాల విషయంలో మరి ఈ విషయమంతా కూడా నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు మీ దాంట్లో నుంచి ఇక్కడ నుంచి ఎవరో కంప్లైంట్ ఏంటంటే ఇది మొత్తం బినామీ పేర్లు ఎక్కించుకుంటానని కంప్లైంట్ ఎవరో చేస్తే అది రికార్డు తీపిస్తే అందులో సీలింగ్ సర్ప్లేస్ ల్యాండ్ ఉందని అదని ఉందని ఆయన దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా మీ అందరికీ అయితే రెగ్యులర్ పట్టాలు వస్తాయి లేకపోతే అసైన్ పట్టాలైనా మీకు ఇప్పించడం జరుగుతుంది. చట్ట ప్రకారం మళ్ళీ ఎవరు వచ్చినా ఏలు పెట్టకుండా మీకు తప్పకుండా మోకా సర్వే చేయించి ఆర్డీఓ లేడు, నిన్న మొన్నటిదాకా 2 నెలల నుంచి ఆర్డీఓ లేడు, నిన్ననే కొత్త ఆర్డీఓ వస్తుండు, రేపు జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఒక 4-5 రోజులు వారం రోజుల తర్వాత మీ గ్రామానికి ఆర్డీఓని పంపించి ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ రికార్డ్స్ అన్నింటిని కూడా సమాచారాన్ని సేకరించి మీ అందరికీ పట్టాలు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా నేను చేస్తానని చెప్తున్నా. మరి దీనికి ఏదో అన్ని సిల్వలు పల్వలు మీరు ఎవరినైనా ఒక గుడివతో గుడికి పోయి దండం పెట్టాలి, కనబడ్డ గుడికల్లా దండం పెడితే మేమనుకుంటాం ఆ దేవుడు చెప్తాడు కాబట్టి మేము అనుకుంటాం, అట్లున్నది కథ.
ఇప్పుడు అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే ఆరో చెప్పినా అధికారులు లేడు వచ్చినాక చెప్పిస్తా అని చెప్పిన మీరు ఎవరు ఎవరికి ఎవరు ఎక్కడెక్కడికి పోడు దాన్ని ఏందో కథలల్లుడు ఇవన్నీ చెప్తే మరి నష్టం ఏంటంటే నా ఇప్పుడు కమిట్మెంట్ తోటి ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ధర్మంగా పనిచేయాలనుకుంటున్నాం, నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. కానీ అట్లాంటిది ఎవడికి వాడు ఏదేదో మాట్లాడితే అది మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు. మా ఖచ్చితంగా సిన్సియర్గా మీ ప్రయత్నం పని చేయించే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఆర్డీఓ జాయిన్ అయిన తర్వాత కలెక్టర్ను ఆర్డీఓను అవసరమైతే మీ ఊరికి తీసుకొచ్చి ఇక్కడే గ్రామసభ పెట్టి సమస్య పరిష్కరించే ప్రయత్నం. ముదిరాజ్ కులస్తులు చేపల పెంపకంలో మెలకువలు నేర్చుకుని మరింత ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. ముదిరాజ్ కులస్తులకు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించే ద్విచక్ర వాహనాలను మంగళవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అందించారు. ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అన్ని కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గండ్ర కొనియాడారు. 18 లక్షల రూపాయల విలువైనటువంటి ఒక వాహనం ఏదైతే మహేంద్ర ప్లస్ ఈ టీవీఎస్ ఛాంపులు ఇవన్నీ కూడా ముదిరాజ్ సోదరులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మత్స్య సంపదను పెంపొందించాలి, దళారీ వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా వీళ్ళే చేపలు పట్టుకోవాలి, పట్టుకున్న చేపలను గ్రామాలలో మరి డైరెక్ట్గా ప్రజలకు అమ్ముకోవాలి. ఎందుకంటే మిడిల్ మ్యాన్ ఉండడం వల్ల చాలా వరకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో సబ్సిడీ రేట్ల మీద ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇవ్వడమే కాకుండా ఈరోజు మరి చెరువులలో వేసేటువంటి చేపలను కూడా ఉచితంగా సరఫరా చేస్తూ వస్తున్నది. మరి ముదిరాజ్ సోదరులు కూడా మెలకువ ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచన చేయాలి. కేవలం పాత పద్ధతుల్లోనే చేపలు వేసి మర్చిపోవడం కాకుండా వాడికి దాణా ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి ఎయిర్ ఫెసిలిటీస్ పెంచడం, ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో అందులో చేపలను వేసి ఎక్కువ ఆదాయ వనరులు పెంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మన మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఏడీ గారు మరి ఒక యువకుడు ఉన్నాడు, మరి పాత పద్ధతుల్లో కాకుండా దీన్ని రైతులు కూడా కల్టివేట్ చేయాలి. వ్యవసాయం ఈరోజు వడ్లు బాగా వండుతున్నాయి, అంటే భూగర్భ జలాలు బాగున్నాయి, మనకు వాగులు ఉన్నాయి, ఇటు మోరంచాటు సలివాగు ఇవన్నీ వాగులు ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల మీద వ్యవసాయం చేసేటువంటి రైతు సోదరులు మరి ఈరోజు చేపల పెంపకంపై ఆసక్తి కూడా పెంచుకోవాలని, దీనివల్ల ఉపాధి పెరుగుతుంది, దీనివల్ల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కాబట్టి దీని మీద దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మరి దీని మీద సబ్సిడీస్ కూడా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఉన్నాయి, వలలు కానీ లేకపోతే చేపలు పెట్టుకొని అమ్ముకోవడానికి అంటే కొట్లయితే ఇప్పుడు ఇస్తున్నాయి, ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఫుల్ డీటెయిల్గా చదివి అయ్యో నాకు ఉద్యోగం రాలేదని బాధపడేటువంటి నిరుద్యోగ యువకులు దీని మీద ఆసక్తి పెట్టాలని ఈ సందర్భం కోరుతూ, మరి ఇంకా ఇలాంటి చాలా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆసక్తి ఉన్నది. ఉత్సాహవంతులనే వాళ్ళు మన ఏడీ గారిని కలిసి ఇంట్లో ఉండేటువంటి స్కీమ్స్ గురించి స్టడీ చేసి ఇంకా లబ్ధి పొందాల్సిందే ఈ సందర్భంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో పలు గ్రామ పంచాయతీల్లో మంగళవారం జాతీయ స్థాయి పరిశీలన బృందం పర్యటించారు. కాటారంలోని చిదినేపల్లి, ధన్వాడ, రేగులగూడెం గ్రామ పంచాయతీల్లో పర్యటించిన జాతీయ స్థాయి పరిశీలన బృందం ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సంబంధించి మానిటరింగ్ చేయడానికి వచ్చాము. తర్వాత ఇక్కడ కన్వర్జెన్స్ అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి గ్రామ అభివృద్ధి కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు, సర్వే అనేది ఏ విధంగా జరిగింది, గ్రామ డెవలప్మెంట్ ప్లాన్ ఎలా చేశారు అని మాట్లాడడానికి చూడడానికి వచ్చాము. అలాగే ఇతర వార్డు మెంబర్స్, సర్పంచ్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి. 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.